హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏదైనా టాపిక్ యొక్క క్లియర్ ఎక్స్ప్రెషన్ కావాలంటే కింద మీరు నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో బేబీస్గా ఉండే మనం ఇలా అడల్ట్స్గా ఎలా మారుతాం, మన సైజులో వచ్చే ఈ డిఫరెన్స్ ఎలా వస్తుంది, అసలు ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి అనే ఈ క్వశ్చన్ మీలో ఎప్పుడో ఒకప్పుడు రేజ్ అయ్యే ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి మనం ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. సో మన సైజులో వచ్చే డిఫరెన్స్ సెల్స్ వల్ల వస్తుంది. అదే సెల్స్ అంటే జీవకణాలు. ఈ సెల్స్ వల్ల మన సైజులో డిఫరెన్స్ ఎలా వస్తుందని మీకు ఒక డౌట్ రావచ్చు, అదే ఇప్పుడు చెప్తాను. సెల్స్ అనేవి మన బాడీ లోపల ఉంటాయి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇవి చాలా 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 చిన్నగా ఉంటాయి. వీటిని చూడాలంటే కంపల్సరీ మైక్రోస్కోప్ అవసరం. ఈ సెల్లో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియస్ అంటే ఏంటో మీకు తెలియదు కదా, చెప్తాను. న్యూక్లియస్ అంటే సెల్ మధ్యలో ఉండే ఒక మెయిన్ పార్ట్. ఇది సెల్ డివిజన్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సెల్ డివిజన్ అంటే ఏంటో మీకు తెలియదు కదా, అది కూడా చెప్తాను. మన బాడీ సైజ్ పెరుగుతాం కదా, సెల్స్ యొక్క నెంబర్ పెరిగితేనే మన బాడీ యొక్క సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు వన్ సెల్ ఉంది, అదే టూ సెల్స్గా మారాలంటే ఈ న్యూక్లియసే దానికి హెల్ప్ చేస్తుంది. న్యూక్లియస్ అనేది వన్ సెల్ నుండి అనదర్ సెల్కి రీప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, న్యూక్లియస్ లేకపోతే సెల్స్ లేవు, సెల్స్ లేకపోతే మనం లేము. అండ్ ఇప్పుడు ఈ సెల్స్ ఇంకో మెయిన్ పని కూడా మనకు చేస్తాయి. అదేంటంటే మనం మైండ్ చూసిన ఇన్ఫర్మేషన్ని, మైండ్ గ్రాప్ చేసిన ఇన్ఫర్మేషన్ని మన బాడీలో అన్ని ప్రతి పార్ట్స్కి ఈ సెల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇలా మన ఆర్గన్స్ ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలుసుకుంటాయి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెల్స్ చూద్దాం. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్, యూకారియోటిక్స్ అండ్ ప్రోకారియోటిక్స్. ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటండి మీరు అడుగుతారా, అయితే యూకారియోటిక్స్ అంటే న్యూక్లియస్ ఉన్నవి, దే హ్యావ్ డిఫైన్డ్ న్యూక్లియస్. కానీ ప్రోకారియోట్స్కి న్యూక్లియస్ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు మనం సెల్ లోపల పార్ట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడబోతున్నాం. అక్కడ మీకు గ్రీన్ కలర్ ఒక చిన్న పార్ట్ కనిపిస్తుందా, అదే మైటోకాండ్రియా. అండ్ సెల్ మధ్యలో జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ఉంటుంది, అది సైటోప్లాజమ్. అది కూడా సెల్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ పింక్ కలర్ చిన్న పార్ట్ కనిపిస్తుందా, అది లైజోమ్. అండ్ ఇలా సెల్ కోట్ అని, రైబోజోమ్స్ అని ఎన్నో పార్ట్స్ ఉంటాయి. అండ్ మధ్యలో పింక్ కలర్ ఒక సర్కిల్ కనిపిస్తుంది మీకు, అది మెయిన్ 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 సెల్లో, అదే న్యూక్లియస్. చెప్పుకున్నట్టుగా ఇది మన సెల్ని డివైడ్ చేస్తుంది అండ్ మన సైజ్ని పెంచుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని క్లియర్గా చూడబోతుంది. సో ఇప్పుడు మీకు సెల్స్ యొక్క క్లియర్ ఎక్స్ప్రెషన్ దక్కింది అనుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఏదైనా క్లియర్ ఎక్స్ప్రెషన్ కావాలంటే సేమ్ ఇన్ ద కామెంట్ బాక్స్.